స్వరూప్ ఐ సెంటర్ ఆధ్వర్యంలో నిజామాబాద్ ప్రెస్ క్లబ్లో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లోని కంటి రోగులు ఈ శిబిరంలో పాల్గొని కంటి పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం సలహాలు సూచనలు అందించారు కంటి వైద్య నిపుణులు. పలువురికి మందులతో పాటు ఐ డ్రాప్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు దేవిదాస్, పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. పరిస్థితిలో ఇలాంటి కార్యక్రమాలు చేయడం, ఎందుకంటే ఒక ప్రైవేట్ హాస్పిటల్లోకి వెళ్ళాలంటే 1000 రూపాయలతో కూడినటువంటి ఖర్చు ఉంటుంది. అలాంటిది ఇక్కడ ఈ ప్రెస్ క్లబ్లో ఉచితంగా జర్నలిస్టులకు ఇలాంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం ఒక వారికి వెన్నుదన్నుగా ఉండాలని చెప్పవచ్చు. అలాగే జర్నలిస్టులకే కాదు, సాధారణమైనటువంటి ప్రజలకు కూడా వైద్య సదుపాయాలు, అంటే ఉచితంగా వైద్య సదుపాయాలు అందించేందుకు, వైద్య పరీక్షలు నిర్వహించేందుకు గతంలో మా ప్రెస్ క్లబ్ కమిటీ కూడా చేపట్టడం జరిగింది. రానున్న రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేసి జర్నలిస్టులకు ఒక వెన్ను దన్నుగా నిలవాలని మా ప్రెస్ క్లబ్ కమిటీకి నేను సూచనలు ఇస్తున్నాను. అలాగే త్వరలో ఉచిత బీమా సౌకర్యాన్ని కూడా ఈ కమిటీ సభ్యులు ఏర్పాటు చేయడం అనేది ఒక ఆనందకరమైనటువంటి విషయం. రానున్న రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఈ ప్రెస్ క్లబ్ కమిటీకి మేము కూడా సపోర్ట్ చేస్తున్నాం. సంబంధించిన వ్యాధులతో సదానమవుతున్నారు జర్నలిస్టులకి కాంట్రాక్ట్ రెటీనా వీటికి సంబంధించిన పరీక్షలు నిర్వహించారు. ప్రధానంగా రీడింగ్ సమస్యతో బాధపడుతున్న జర్నలిస్టులకు రీడింగ్ క్లాసెస్ అప్లై చేయడం జరిగింది. ఈ జర్నలిస్టుల సంక్షేమం కోసం మా కమిటీ ఎల్లప్పుడూ పనిచేస్తుందని తెలియజేస్తున్నాను. గతంలో వేసవిలో మధ్యాహ్నం భోజనం జర్నలిస్టులకు అందజేశాము. అలాగే వైద్య శిబిరాలు నిర్వహించి జర్నలిస్టుల ఆరోగ్యానికి తమ వంతు సహకారాన్ని అందించాలని మా కమిటీ ఈ సంక్షేమ చర్యలు తీసుకుంటుంది.